హరిప్రసాద్ గారు కేవలం రాజకీయ నాయకుల చిత్రపటాలే మీరు నేయడం జరిగిందా, ఇంకా వేరే ఎవరైనా వేశారా? ఇప్పుడు సచిన్ టెండూల్కర్ బర్త్డే వస్తుంది కనుక చాముండేశ్వరనాథ్ సారు నాకు ఆర్డర్ ఇస్తూ ఉంటారు రెగ్యులర్గా. ఇప్పుడు కూడా వెండి జరితోని అంచులో బంగారు పోగులు వచ్చే విధంగా సచిన్ టెండూల్కర్ గారి ఫోటో, దంపతుల ఫోటో నేయమని నాకు చెప్పడంతో 20 రోజులు శ్రమించి దీన్ని పూర్తిగా వెండి పోగులు, పట్టు పోగులు మరియు అంచులో కూడా బంగారు పోగులు వచ్చే విధంగా నేయడం జరిగింది. అది ఒకసారి మాకు చూపిస్తారా? ఓకే. ఎన్ని డేస్ పట్టిందండి ఇది? 20 డేస్ అయింది మేడం. దీంట్లో ఏమేమి యూజ్ చేశారు? ఇది వచ్చేసి మొత్తం సిల్వర్ పోగులు, పట్టు ప్యూర్ పట్టు, అంచులో గోల్డ్. హరిప్రసాద్ గారి వైఫ్ కూడా రేఖ గారు ఉన్నారు. ఇక రేఖ గారిని కొన్ని విషయాలు అడుగుదాం. మీ హస్బెండ్ చాలా అచీవ్మెంట్స్ సాధించారు కదా, దానిపైన మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉన్నదండి. సేలింగ్ ఎట్లుందండి? చీరలు బాగుందండి. ఎవరు వస్తూనే ఉంటారు. పెళ్ళికి కూడా ఆర్డర్ ఇచ్చి చేపించుకుంటారు. అది పెళ్లి చీర అండి. మిగతావి మిగతావి కూడా ఆర్డర్ సైజ్ పెళ్లికి కూడా యూజ్ చేసుకుంటారు. ఇందులో ఏవి ప్యూర్ పట్టు చీరలు అండి? ఇది ఇవి 4 ప్యూర్ పట్టు. ఇవి కూడా ఇవి నార్మల్ సెమీ పట్టు సారీస్. ఇవి కాటన్ సారీస్. ఇవి కాటన్ సిల్క్ వెండితో చేసిన సారీ. కాస్ట్ వచ్చేసి 45,000. 45,000. ఇవి రేర్ కాంబినేషన్. రేర్ కాంబినేషన్ సారీ వచ్చేసి ఉప్పాడ పట్టు. ఉప్పాడ పట్టు మోడల్ గ్రీన్ అండ్ క్రీమ్ సార్. బాటిల్ గ్రీన్ గోల్డ్ గోల్డిష్ క్రీమ్. చాలా బాగుందండి. ఇది మనకు నచ్చిన డిజైన్ కలర్ కాంబినేషన్లో కూడా సారీస్ కావాలంటే చేసిస్తాం. చేనేత కళాకారుడిగా వెల్ది హరిప్రసాద్ మా సిరిసిల్ల పట్టణానికి గర్వకారణం. తన అద్భుతమైన కళా నైపుణ్యంతో సిరిసిల్ల పట్టణంలోని నేత కళాకారులని, పౌర్లం కళాకారులని ఇంతకుముందు కార్మికులుగా మాత్రమే పిలిచేవారు. కానీ హరిప్రసాద్ గారి అద్భుతమైన నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా సిరిసిల్ల కార్మికులు కాదు కళాకారులు అని గుర్తింపు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి హరిప్రసాద్. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి హెల్లి హరిప్రసాద్ గారు, వారు గత కొన్ని సంవత్సరాలుగా వారి వృత్తిరీత్యా అయినటువంటి చేనేత వృత్తిని వారు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ వృత్తిలో భాగంగా వారు చేసినటువంటి కొన్ని కళా ప్రదర్శనలు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందడం నిజంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు కూడా గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే హరిప్రసాద్ గారు చేస్తున్నటువంటి ఈ కళాకారణ నైపుణ్య వృత్తికి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వారిని అభినందించడం సంతోషకరంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది అగ్గిపెట్టెలో ఇమిడే చిన్న అగ్గిపెట్టెలో ఇమిడే చెరక రాట్నము. ఇది ఒక ఇంచు ఉంటుంది అంతే. ఇది కూడా పవర్ రూమ్. దాదాపు పెద్ద పవర్ రూము ఒక 1200 కిలోల దాకా ఉంటుంది. ఇది 250 గ్రాములే ఉంటుంది. ఇది మొత్తం కర్రతోనే తయారు చేసింది. ఇది పవర్ రూమ్కు భీములు అందించే వార్పిన్ మిషన్. ఇది కర్రతోనే తయారు చేయడం జరిగింది. ఇది మగ్గం. దీనిపైన ఎవరైతే గిఫ్ట్ ఇస్తారో వాళ్ళ ఫోటో వచ్చే విధంగా చేసి గ్లాసులో ఫిక్స్ చేసి జ్ఞాపికగా అందించడానికి అమ్మడం కూడా జరుగుతుంది. ఇది సూక్ష్మమైనటువంటి ఐరన్ బాక్సు. ఇది 1 ఇంచు 1 గ్రాము ఉంటుంది. ఇది ఫోన్ ఛార్జింగ్ పెడితే హీట్ కూడా అవుతుంది. చేనేత కార్మికులకు ప్రోత్సాహంగా మంత్రి కేటీఆర్ కూడా ప్రతి మండే చేనేత వస్త్రాలను ధరిస్తున్నారు. అలాగే ఐటీ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు కూడా ప్రతి మండే చేనేత కార్మికుల కోసం చేనేత వస్త్రాలు ధరిస్తున్నారు. ఇక మనం కూడా మనవంతుగా చేనేత కార్మికుల కోసం చేనేత వస్త్రాలను ధరిద్దాం.